గుడ్ మార్నింగ్ పత్రికలు ప్రధాన శీర్షికలకు స్వాగతం. ప్రముఖ దినపత్రిక ఈనాడుపై ఫోకస్. బంద్ కు భారీ మద్దతు, రైతులు రేపటి ఆందోళనకు 14 పార్టీలు బాసట, కార్మిక బ్యాంక్ ఉద్యోగ సంఘాల సంఘీభావం, ప్రజలంతా సహకరించాలని ఏకేసీ పిలుపు అంటూ వార్తను హైలైట్ చేసింది. కాండగా తెరాస భారత్ బంద్ లో మా శ్రేణులు పాల్గొంటాయి, పార్టీ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన అంటూ వార్తను హైలైట్ చేసింది. రైట్ రమేష్, చెప్పండి, ఈ ఆందోళన 14 పార్టీలు బాసటగా నిలుస్తున్నాయి, అంటే మా తెరాస కూడా. గుడ్ మార్నింగ్ విద్య. ముందుగా మన రాష్ట్ర ప్రభుత్వ వైఖరి విషయానికి వచ్చే ముందు, మొత్తం దేశవ్యాప్తంగా దాదాపుగా 14 పార్టీల వరకు కూడా దీనికి మద్దతు తెలుపుతున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. బ్యాంకు సంఘాలు, బ్యాంకుల ఉద్యోగ సంఘాలు కానీ, కార్మిక సంఘాలు కానీ, ఇట్లా అనేక సంఘాలు కూడా ఇది మద్దతు ఈ ఆందోళనకు మద్దతు తెలుపుతున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. అంటే మొత్తానికి ఈ ఆందోళన తీవ్ర రూపం దాలుస్తుంది. రేపటి బంద్ అనేది విజయవంతం అయితే కనుక ఖచ్చితంగా దీని తీవ్రత అనేది కేంద్ర ప్రభుత్వం మీద ఖచ్చితంగా పడుతుంది. నిర్ణయం అనేది రైతులకు సానుకూలంగా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని కూడా ఈ పరిస్థితి చూస్తూ ఉంటే అర్థమవుతుంది. 9న మరోసారి భేటీ ఉంది కాబట్టి అక్కడ రైతులకు సానుకూలంగా కొన్ని నిర్ణయాలు వచ్చే అవకాశాలు అయితే ఖచ్చితంగా కనబడుతున్నాయి. మొత్తానికి ఇక టీఆర్ఎస్ పార్టీ ప్రత్యక్షంగా భారతీయ ఇట్లాంటి ఆందోళనలో పాల్గొనడం అనేది నిజంగా ఇప్పుడు కొంచెం ఆలోచించాల్సిన విషయమే. ఏంటంటే అంటే మొదటి నుంచి కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల మీద మంచి నిర్ణయాలు ఉంటే మేము సపోర్ట్ చేస్తామని చెప్పడం, లేదంటే తప్పు నిర్ణయాలు ఉంటే మేము ఖచ్చితంగా దానికి వ్యతిరేకంగా మేము వాయిస్ ఇస్తున్నాం అని చెప్పేసి కూడా మొదటి నుంచి కేసీఆర్ చెప్తూ వస్తున్న విషయమే ఈ విషయం. బట్ ఇప్పుడు మాత్రం ఒక ప్రాధాన్యత సంతరించుకుంది. ఏదైతే జిహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో కొంచెం దెబ్బతిన నేపథ్యంలో భారతీయ జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీ తీసుకునే నిర్ణయాలను ఎండగట్టడం ద్వారా, భారతీయ జనతా పార్టీ తీసుకునే నిర్ణయాలకు వ్యతిరేకంగా ప్రత్యక్షంగా ఆందోళన దిగడం ద్వారా జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీకి ఒక కౌంటర్ అటాక్ చేయాలనే ఉద్దేశం అయితే ఖచ్చితంగా స్పష్టంగా కనబడుతుంది తెరాస పార్టీలో. అంటే రాష్ట్ర స్థాయిలో ఇక్కడ పరిస్థితులు వేరు, ఇక్కడ ప్రభుత్వంలో వాళ్ళే ఉన్నారు కాబట్టి అంత అవకాశం లేదు. జాతీయ స్థాయిలో వీళ్ళ మీద అటాక్ చేయడానికి మాత్రం చాలా అంశాలు ఉన్నాయి. సో వాటిని ఖచ్చితంగా పుష్కలంగా వాడుకునే అవకాశం అయితే ఖచ్చితంగా కనబడుతుంది విద్య. మరో వార్త, 70 లక్షల మందికి 7 రోజుల్లో తొలి డోసు, 3 నుంచి 4 వారాల్లో రెండో డోసుకు అంతే సమయం. తెలంగాణకు కూడా 1.5 కోటి కోవిడ్ టీకాలు నిర్దేశించిన వారికి అందించేందుకు సర్వసన్నద్ధమవుతున్న రాష్ట్ర సర్కార్, ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 10,000 వైద్య బృందాలు అంటూ వార్త హైలైట్ చేసింది. రైట్ రమేష్, చెప్పండి, తెలంగాణకు కూడా 1.5 కోటి టీకాలు అంటూ ఎస్ విద్య, మొత్తం తెలంగాణతో పాటు చాలా రాష్ట్రాలకు కూడా ఈ డోసులు ముందుగా పంపించేస్తున్నారు. మొత్తానికి మనం చాలా రోజులుగా ఎదురు చూస్తున్న వ్యాక్సిన్ రానే వచ్చింది, చాలా తక్కువ సమయం ఉంది. ఈ రోజుల్లో మనకు టీకాలు కూడా ఆల్రెడీ అందుబాటులోకి వచ్చే పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి దేశవ్యాప్తంగా దాదాపు 30 కోట్ల మంది జనాభాకు తొలి విడతలో ఇవ్వాలని చెప్పేసి కూడా ప్రభుత్వం, భారత ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలుస్తుంది. అంటే టోటల్గా మన రాష్ట్రానికి వచ్చేసి 1.5 కోటి డోసులు వచ్చాయి. దీంట్లో 70 లక్షల మందికి ఈ 7 రోజుల్లో ఫస్ట్ డోసులు ఇద్దామని ప్రిపేర్ అయ్యారు. మొత్తానికి అంటే ప్రతి వ్యక్తికి 2 డోసులు ఇవ్వాల్సి ఉంటుంది. అంటే 3 నుంచి 4 వారాల వ్యవధిలో 2 డోసులు ఇవ్వాల్సిన పరిస్థితి. సో ఇందుకోసం 10,000 వరకు వైద్య బృందాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం, మన రాష్ట్ర ప్రభుత్వం కూడా సన్నద్ధం చేసినట్టు కూడా తెలుస్తుంది. ఇది ఒక శుభపరిణామం. అంటే చూడాలి మరి ఇంప్లిమెంటేషన్లో ఎంతవరకు దీంట్లో సక్సెస్ అవుతారు, ఎంత ఇస్తోటి. అండ్ ఇక్కడ బిగ్గెస్ట్ టాస్క్ ఈస్ ఈ 10,000 మందిని ఏర్పాటు చేయడము, డోసులు ఇవ్వడం కాకుండా ఆ డోసులు నిల్వ ఉంచడం అనేది ఇక్కడ బిగ్గెస్ట్ టాస్క్. వై బికాస్ -20 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద టెంపరేచర్లో వీటిని స్టోర్ చేయాల్సి ఉంటుంది. సో ఇవి కొంచెం తక్కువగా ఉంటాయి స్టోరేజ్, అట్లాంటి ల్యాబ్ చాలా తక్కువ ఉంటాయి. మా దగ్గర హైదరాబాద్ అండ్ వరంగల్లో కూడా ఉన్నాయట, అక్కడ సేవ్ చేసే పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి వాటితో పాటు అవసరమైతే ఇంకిన్ని పరికరాలు కూడా కొనడానికి సిద్ధంగా ఉంది ప్రభుత్వం అని చెప్పేసి కూడా ప్రభుత్వ వర్గాలు చెప్తున్న పరిస్థితి వస్తూ ఉన్నా. మొత్తానికి శుభపరిణామం. ప్రముఖ దినపత్రిక సాక్షి చూసుకున్నట్టయితే మద్దతు ధరకు డోకా లేదు, రైతులకు భరోసా ఇచ్చే దిశగా కేంద్రం అడుగులు, 9న జరిగే చర్చల్లో స్పష్టమైన ప్రధానాలతో ముందుకు అంటూ వార్తను హైలైట్ చేసింది. ఇక ఢిల్లీతో ఢీ, భారత్ బంద్ కు మద్దతుతో టీఆర్ఎస్ కార్యాచరణ షురు, త్వరలోనే బీజేపీ వ్యతిరేక పార్టీలతో కేసీఆర్ భేటీ, కేంద్రాన్ని ఎండగట్టే వ్యూహం అంటూ ఇక్కడ వార్తను హైలైట్ చేసింది. ఇక మరో వార్త, ఫీజ్ లింకు క్లాస్ కట్టు, ఫీజులు కట్టని విద్యార్థులకు బోధన నిలుపుదల, వెబ్ లింకులు పంపడం ఆపేస్తున్న యాజమాన్యాలు అంటూ వార్తను హైలైట్ చేసింది. ఇక సాగర్ పై వరాల జల్లు, మరో వార్త, సరిహద్దుల్లో డ్రాగన్ మరో కుట్ర అంటూ వార్తను ఇక్కడ హైలైట్ చేసింది. ఇక మరో వార్త, సిద్దిపేటలో ఐటీ టవర్, ఇక కరోనా వ్యాక్సిన్ కు తొలి దరఖాస్తు,
టీకా వినియోగానికి అత్యవసర అనుమతులు ఇవ్వండి. డిసిజిఐని కోరిన ఫైజర్ సంస్థ అంటూ వార్తను ఇక్కడ హైలైట్ చేస్తుంది. మద్దతు అడిగి బద్నాం ఎందుకు? ఏం జరుగుతుందో వేచి చూద్దాం. మేయర్ ఉప మేయర్ ఎన్నికకు దూరం ఉందాం. అవసరమైతే ప్రత్యేక అధికారి పాలన నడుస్తుంది. టీఆర్ఎస్ భవన్లో మంత్రి కేటీఆర్ను కలిసిన కొత్తగా ఎన్నికైన మహిళా కార్పొరేటర్లు కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన ఇక్కడ దృశ్యాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. ఇదే స్ఫూర్తితో పోరాడదాం. తెలంగాణలో కాషాయ జెండా ఎగరేద్దాం. కిషన్ రెడ్డి, సంజయ్కి అమిత్ షా దిశానిర్దేశం అంటూ వార్తను హైలైట్ చేసింది ఆంధ్రజ్యోతి కూడా. ఇక ఇంద్రభవనంలా పార్లమెంట్, సర్వహంగులతో నూతన భవన నిర్మాణం అంటూ వార్తను ఇక్కడ హైలైట్ చేసింది. ఇక మరో వార్త, స్టైఫన్ హాంఫర్ట్ పీజీ వైద్యుల ఉపకార వేతనాలు స్వాహా, ప్రైవేట్ వైద్య విద్యా కళాశాలకు దండ అంటూ వార్తను హైలైట్ చేసింది. ఇక ఏడాదికి 150 కోట్లకు పైనే దోపిడీ, కాలేజీలతో చేర్పేందుకు చెక్కుల స్వీకరణ, ఇలా రాగానే అలా తీసుకుంటున్న వైనం అంటూ వార్తను హైలైట్ చేసింది. ఇక మరో ప్రధాన వార్త, ఏలూరు విలవిల వణికిస్తున్న అంతుపట్టని వ్యాధి, ఆసుపత్రుల్లో 300 మందికి చికిత్స, ఒకరు మృతి అనే వార్తను ఇక్కడ హైలైట్ చేసింది. ఇవి ఇవాళ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TS24 న్యూస్. ఆత్మగౌరవ ప్రతీక.